ఎన్ఎల్ సుబ్బారావు జేడీఆర్ గారి గురించి బామ్మల గారు పరిచయం చేశారు. నా డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చినాక పేరు కలెక్షన్ చేసి ఇచ్చారు. నా పేరుని మార్చి 20 times రాయమన్నారు. ఫస్ట్ కోర్స్ పూర్తి అయ్యేలోపు సైట్ రోడ్ కొనుక్కున్నాను. ఆ ముగ్గురు పాపలో అది బాబది, రెండో బాబది, మూడో బాబది జాతకం కూడా కలెక్షన్ చేసి ఇచ్చారు. పేర్లు పాప కలెక్షన్ అయిపోయినాక క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ వచ్చింది. రెండో పాపకు కూడా బాగా చదువుకుంటుంది, మూడో పాపకు కూడా ప్రస్తుతానికి చదువుకుంటుంది, మంచి జాబ్ వస్తుంది గురుగారు చెప్పారు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మీ ఇంట్లో ఎలాంటి దోషములు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోవాలి అంటే ఇది చదివి తీరాల్సిందే. సహజంగా మనందరికీ తెలుసు, ఎటువంటి దుష్టగ్రహాల యొక్క ఫలితాలు తొలగిపోవాలన్నా, అలాగే నవగ్రహ పీడ తొలగిపోవాలన్నా, మనకి ఎటువంటి భయంకరమైన కలలు సహజంగా నిదట్లో వస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా దూరం అవ్వాలి అంటే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో హనుమాన్ చాలీసా మీరు పారాయణం చేయాలి. అది ఒకసారా, రెండుసార్లా, మూడుసార్లా అనేది మీ ఓపికలది, మీ టైం కుదిరిన కొలది. కనీసం ఒక్కసారన్నా మీరు పారాయణం చేసి తీరాలి, లేక 5 సార్లు 7 సార్లు అది మీ ఇష్టం, మీ అవకాశాన్ని బట్టి. మీరు మనసు వాచ కర్మణ మీరు ఆ రుద్రస్వరూపుడైన ఆంజనేయ స్వామిని మనసులో తలుసుకుని మీ సంకల్పాన్ని విన్నపించుకుని చక్కగా ఆయనకి చిట్టిగారిలో అప్పాలో ఏదో ఒక ప్రసాదాన్ని, కొబ్బరికాయ అయినప్పటికీ కూడా ఆ స్వామివారికి, ఎందుకంటే కొబ్బరి చిప్ప అంటే ఆ స్వామికి చాలా ప్రీతికరం కాబట్టి కొబ్బరికాయ అయినప్పటికీ కూడా నైవేద్యంగా పెట్టి మీ సంకల్పం చెప్పుకుని మీరు హనుమాన్ చాలీసా కనుక పారాయణం చేసినట్లయితే ఆ ఇంట ఎటువంటి నవగ్రహ దోషములున్నా, అలాగే వాస్తు దోషములున్నా, దుష్టగ్రహ పేడ, నవగ్రహ పేడ, అలాగే నరదిష్టి, నరపేడ ఏయున్నప్పటికీ కూడా తొలగిపోయి ఆ కుటుంబంలో ఉన్నవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందముగా తొలగుతోవటమే కాక వారు చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాలలో బాగా అభివృద్ధి చెంది ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకనంటే నవగ్రహాలను సైతం తమ ఆధీనంలో పెట్టుకున్నది ఆంజనేయ స్వామి అని. అందుకనే ఆంజనేయ స్వామి గుడిలో శనివారం కానీ మంగళవారం కానీ 108 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి నవగ్రహ పీడ ఉండదు. అది ఎటువంటి శనిగ్రహ దోషమైనప్పటికీ, ఎటువంటి గ్రహాల యొక్క దోషములు ఏదున్నప్పటికీ కూడా సత్వరమే తొలగిపోయి మీ ఇంట ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందముగా ఉండగలుగుతారు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి వారికి ఈ హనుమాన్ చాలీస ఎవరైతే ఇంట్లో చేసి ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల ఆ స్వామి యొక్క కరుణ కటాక్షములు మీ పైన కలిగి ఎప్పుడూ ఆనందంగా అష్టైశ్వర్యాలతో తొలతోగలుగుతారు. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. నమ్మకంతో పాటుగా ఆచరణ చాలా చాలా ముఖ్యం. ఈ రెండు తోడైతే విజయం మనని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సత్యం మనందరికీ తెలుసు, కానీ మనం బద్ధకంతో ఆచరించలేం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేసుకుంటూ పోతూ మనం కాలాన్ని గడుపుతూ పోతూ ఉంటాం. దానివల్ల ఎక్కడున్నామో అక్కడే ఉండగలుగుతాం, అభివృద్ధి చెందలేం, మనశ్శాంతిగా ఉండలేం. మరి మనకి ఎన్ని కావాలి అని మీలో దృఢ సంకల్పం ఉంటే ఈ చిన్న క్రియ చేసి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.